హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పిట్ టాలర్. అందరికంటే వేగంగా మీ ముందుకు. అందరైతే దేవర గ్లింప్స్ చూసుకొచ్చి అందరూ ప్రతి ఒక్క రియాక్షన్ ఇచ్చారు. కానీ దేవర మూవీలో ఉండే కొన్ని కొన్ని షార్ట్స్ అంటే బ్రేక్డౌన్ షార్ట్స్ అంటే మనకి కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్టోరీ ఎలా ఉంటుందో దాని గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. మొట్టమొదటిగా అయితే ఎన్టీఆర్ ఒక ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంగ్లీష్ సాంగ్ అయితే ఒకటి మనకు రోలింగ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చేసి ఎన్టీఆర్ పెద్ద షిప్ చూపిస్తారు. మొట్టమొదటి షార్ట్ అయితే ఒక నాలుగు బోట్లు పైనుంచి వెళ్తూ ఉంటాయి కరెక్ట్గా. కింద నుంచి కెమెరా పెట్టారు భయ్య, కెమెరా వర్క్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొట్టమొదటిగానే బోట్లతో ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఇంకో పక్కన వస్తుంటే ఇంకో బోట్లు ఒక 4-5 మంది అంటే 4-5 బోట్లు వేస్తున్న వాళ్ళు వస్తుంటారు సముద్రంలోకి. తర్వాత పెద్ద షిప్ అంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ చూస్తే వాళ్ళందరూ పడవ పైకి వాళ్ళు వేసి ఎక్కడం చూస్తూ ఉంటాం. అప్పుడు మన అన్న ఎన్టీఆర్ పైన ఉంటాడు. అంటే వీళ్ళు దొంగతనం చేసేయడానికి వచ్చారా, లేకపోతే ఎన్టీఆర్ సరుకుని వీళ్ళు దొంగతనం చేయడానికి వచ్చారా, లేకపోతే వీళ్ళ సరుకునే ఎన్టీఆర్ దొంగతనం చేసుకుని పోతున్నాడా, దాన్ని కాపాడడానికి కోసమే వీళ్ళు వచ్చారనేది తెలియదు. కానీ ఇందులో నెక్స్ట్ షార్ట్ చూస్తే అందులో ఉండే కొన్ని కంటైనర్లు వాళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఎన్టీఆర్ వచ్చి వాళ్ళని కొట్టడం, నరకడం, ఈ నరకడంలో కూడా అంటే చాలా అంటే చాలా కొన్ని కొన్ని కత్తులు ఇట్లా నీళ్ళకి పడిపోతాయి. అప్పుడు నీళ్ళకి పడిపోయిన తర్వాత నార్మల్గా సముద్రం అయితే నార్మల్గా ఉంటుంది, కానీ కొన్ని సెకండ్లకు మొత్తం ఎరపేకపోతుంది. అప్పుడు కొరటాల శివ అంటే ఒక పైనుంచి పడే షాట్లు కూడా ఇంత క్లారిటీగా తీయాడంటే ఒక మనం ఇలాంటి వర్క్స్ హాలీవుడ్లోనే చూస్తుంటాము. అంటే మన కొన్ని పాండోర్ మూవీస్ అంటారు కదా వాటిని, గేమ్ ఆఫ్ థ్రోన్స్, మన హ్యారీ పోటర్, ఈ మూవీలో డార్క్నెస్ అందులో కెమెరా వర్క్ క్వాలిటీ ఎలా ఉంటుందో అలా చూపించారు భయ్. అంటే ప్యాన్ ఇండియా మూవీస్ అంటే ఒక రేంజ్లో చూపిస్తారు, కానీ ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీలో కూడా ఇలాంటి వర్క్ ఉండాలి, ఇలాగే ఉండాలి అని మనకు చెప్పారు కొరటాల శివ. ఆయన వర్క్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ సీన్ ఏంటంటే వీళ్ళందరినీ ఇక ఒక బీచ్ పక్కన కొడుతూ ఉంటాడు ఎన్టీఆర్ గారు. అంటే ఒక 10 మంది వరుసగా ఉంటారు, కొడుతూ ఇమోషనల్ అంటే కంటి చూపుతోనే చంపేస్తానంట సీన్లు కనపడతాయి. ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగే మనకు అందరికి తెలుసు, ఆయన కంటి చూపుతోనే అందరిని చంపేస్తాడు. అలాంటి ఎమోషన్ డైలాగులు చెప్పాలన్నా కూడా ఆయన తర్వాత మన ఇండస్ట్రీకి ఎవరు లేరు. కొన్ని కొన్ని సీన్ అయితే ఎన్టీఆర్ అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక్క సీన్ అయితే హైలైట్ భయ్యా, ఫైట్ జరుగుతూ ఉంటుంది, ఎన్టీఆర్ ఇట్లా నరికి ఇట్లా గాల్లో రక్తం పడితే పైన చంద్రుడు కూడా అంటే ఒక రౌండ్ షేప్లో తిరుగుతుంది. విఎఫ్ఎక్స్ అయితే సూపర్ అంటే సూపర్ చేశారు కొరటాల శివ గారు. ఈ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత సీన్లో ఎన్టీఆర్ గారు ఇక్కడ అంటే ఇట్లా మన బీచ్ పక్కన ఇట్లా అందరిని చంపి ఉంటారు, అంత రక్తం ఉంటుంది సముద్రం. అంటే సముద్రం కొంతమేరకే రక్తం ఉంటుంది, అక్కడంతా శవాలు కుప్పలు తిప్పలుగా ఉంటాయి. అక్కడ ఇట్లా వెనుక నుంచి ఒక సీన్ వస్తుంది ఇట్లా బోటు పక్కన అంటే ఒక అలా వస్తే ఎగిరితే మొత్తం నీళ్ళు ఎరుపెక్కింటాం, అంటే మొత్తం రక్తం. ఇలాంటి సీన్లు అంటే ఎలాంటి విజన్తో తీసి ఉంటారు కొరటాల శివ గారు. ఈ మూవీ ఇంతవరకు మనకు ఒక చిన్న గేమ్సే ఈ స్టోరీని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎన్టీఆర్ ఒక బందిపోట లేకపోతే తన సరుకుని కాపాడుకోవడానికి వచ్చినా అంటే ఒక వరల్డ్లో అక్కడ ఏం జరిగినా నరకడం చంపడం ఇలాంటి సీన్సే ఉంటాయి. కానీ అక్కడ పోలీసులు ఇంకా మన పొలిటీషియన్స్ అక్కడ ఎవరు ఉండరు, మొత్తం ఇంకా సముద్రంలో అంటే బీభస్తం ఎంతమందిని చెప్పిన ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, వీళ్ళని చెప్పిన ఎవరు అనేవాళ్ళే ఉండరు. ఇంకా వీళ్ళు యుద్ధాలు జరుగుతుంటారు. అంటే ఇలాంటి మూవీ తీస్తున్నాడా లేకుంటే ఎలాంటి మూవీ తీస్తున్నాడా అంటే తెలియదు. కానీ ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని అందరికీ తెలిసిందే. విలన్గా మన సైఫ్ అలీ ఖాన్, మరియు మిగతా యాక్టర్స్ కూడా తమిళ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఇందులో కొంత బాలీవుడ్ క్యారెక్టర్స్ అంటే కొంత చిన్న చిన్న క్యారెక్టర్స్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కానీ ఎవరిని చూపించలేదు, ఎన్టీఆర్ని ఒక్కరినే చూపించారు. ఇంకా ఎన్టీఆర్ డబల్ రోల్ అంటే డ్యువల్ రోల్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో ఉంటుందని మన టాలీవుడ్లో చక్కర్లు కొడుతూనే ఉంది. కానీ ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇంతవరకు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వీళ్ళిద్దరిని అయితే చూపించలేదు. ఎలా ఉండబోతుందో మూవీలో ఇలా మళ్ళీ మనకు టీజర్లో చూపిస్తారో లేకపోతే ట్రైలర్లో చూపిస్తారో కానీ తెలియదు. కానీ ఇప్పుడైతే వరకు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ స్టోరీ. అయితే నాకైతే అంచనా రాదు భయ్య, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ ద్వారా చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మనం చూస్తూనే ఉండండి స్పిట్ టాలీవుడ్.